Shubham Biyadu, Sri Guru Bhyo Simha Rashi variki April 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా విశ్లేషణ తెలుసుకుందాం. సింహ రాశి వారికి పంచమలో కేతువు, షష్ఠ స్థానంలో మూడు గ్రహాల యొక్క కూటమి. అదే విధంగా చూస్తే అష్టమంలో బుధుడు, భాగ్యంలో రవి, అదృష్టం రాజ్యంలో శుక్రుడు ఉన్నాడు. సో రాజ్యంలో ఉన్న శుక్రుడి కంటే భాగ్యంలో ఉన్న రవి ఒక లక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. తండ్రి ద్వారా సంక్రమించే కొన్ని ఆస్తి వ్యవహారాలు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ అయ్యే అవకాశం కనబడుతుంది 15 రోజుల్లోని. అలాగే పూర్వ ఆశ్రమంలో సంపాదించిన కొన్ని ఆస్తుల యొక్క విలువలు కూడా పెరిగిపోతాయి. ఇలాంటివన్నీ కూడా కొంచెం కలిసి వచ్చే అంశంగా సింహరాశి వారికి మనం చెప్పే అవకాశం ఉంది. ఈ పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి పిల్లలు, ఆడపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళ సంతానం ఆడపిల్లలు అయి ఉంటే ఆడపిల్లలకి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య ఇంట్లో ఉన్న మూడు గ్రహాల యొక్క కూటమి ఏదైతే ఉందో అది కొంత నెగిటివ్ ఎనర్జీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది సింహరాశి వారికి. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్య విషయంలో కొంచెం హాస్పిటలైజ్ అవ్వడం అనేది బాగా కనిపిస్తుంది. తర్వాత పిల్లల ద్వారా కొంచెం మానసిక ఒత్తిడి పొందే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ తండ్రి యొక్క అంశం నుండి వచ్చే ఆస్తి ఐశ్వర్యాలు ఏదైతే కలిసి వచ్చి ఉంటే ఒక అంశం కనబడుతుందో, అలాగే మనకేంటంటే ప్రభుత్వం ద్వారా మనం చేసుకోవాలనుకున్న కొన్ని యాన్సిలరీ వర్క్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్ అవసరం కనబడుతుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి ఒక మళ్ళీ రిక్రియేషన్, కొత్త యాక్టివిటీస్ అన్ని మొదలవడానికి అవకాశం ఉన్నాయి. అలాగే మనం తీసుకున్నప్పుడు పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి మాత్రం కొంతవరకు నష్టపోయే అవకాశం బాగా కనబడుతుంది. ఎందుకంటే బుధుడు విగ్గా ఉన్నాడు కాబట్టి జాతకుడికి ఏదైనా ఈ సింహరాశి వారికి గురువు యొక్క అనుగ్రహం అయితే కొంత తగ్గింది కాబట్టి ఈ 3 నెలల కాలం గురుడు కూడా మనకు మకరంలో ప్రవేశిస్తే గురువు అనుగ్రహం కొంత తగ్గుతుంది రాశి మీద. తగ్గడం వలన ఏంటంటే పూర్వాశ్రమంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేక మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఒక 2-3 నెలల పాటు అంటే జూన్ 30 తర్వాత జూలై 1 వరకు కూడా జాగ్రత్తగా ఉండగలిగితే జూలై 1 నుండి సింహరాశి వరకు మళ్ళీ పుంజుకుని రాజమార్గంలో రాజ్యం కలుగుతుందని చెప్పగలుగుతామండి. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08,000. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888559 147, 88559148, 98499644.